న్యూస్కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బుల్చెన్ లో హెడ్లైన్స్. విజయవాడ వరద బాధితుల కోసం డీజే ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల వాహనాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామసుల జనార్దన్ రావు విపత్తులు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని సూచించిన దామచర్ల. వరద దాడికి అతలాపుతలమైన విజయవాడ నగరాన్ని శుభ్రపరిచేందుకు ఒంగోలు నుండి 100 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు పంపుతున్నట్టు వెల్లడించిన ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు. వరద తగ్గుముఖం పట్టిన తరుణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు సిబ్బందిని పంపించడం జరిగిందని వెల్లడించిన కమిషనర్. ఇక వివరాలకు వెళతాయి. విపత్తులు వచ్చిన సమయంలో మానవత దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ప్రకృతి ప్రకోపానికి గురైన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పదార్థాలను తరలించారు. డీజే ట్రస్ట్ ద్వారా ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వరద బాధితుల అనార్థిని తీర్చేందుకు గత రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలు తమ వంతు సహాయంగా ఆహార పదార్థాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనాలలో వాటిని విజయవాడ వరద బాధితులకు తరలించారు. పార్టీ కార్యాలయం నుంచి ఈ వాహనాలను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జిల్లాలో వరద నష్టం లేకపోయినప్పటికీ కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలు ఎక్కువ శాతం దెబ్బతిన్నాయని, అక్కడ ప్రజలు ఆహారము, నీరు, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటిని ఆదుకునేందుకు తన వంతు సహాయంగా ఆహారం ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నగరంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా స్పందించి వరద బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎంసీ చైర్మన్లు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, జిల్లా పార్టీ నాయకులు బండారు మదన్, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిశెట్టి సూర్యప్రకాష్ రెడ్డి, యద్దు శశికాంత్ భూషణ్తో పాటు కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయ చర్యలో పాల్గొన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. వరద బాధితుల సహాయార్థం బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రఘుబాబు, వీరబాబు తదితరులు కలిసి 150,000 రూపాయల నగదును దామచల జనార్దన్ కు అందజేశారు. ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజర్గా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం, ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకుపోయి ఉండటం, చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా, అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి, అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర దగ్గర 35,000 లెమన్ రైస్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో ఏదో మన వంతు మనం సహాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టే ఈరోజు దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా, మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు, ఇప్పుడు 9 గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టాలు అనేది అనుకోని విధంగా వస్తూ ఉంటాయి, కుటుంబాల్లో వస్తూ ఉంటాయి, ఊళ్ళో వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇలాంటివి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కలిసినప్పుడే మనం తోడు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా మన వంతు మనం సహాయం చేసేదానికి రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఒంగోలులో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు, అదేవిధంగా సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా బిల్డర్స్ ఉన్నారు, ఎంతోమంది కూడా ఉన్నారు. కాబట్టి మీ వంతు మీరు మనందరం కూడా పక్క జిల్లాలో జరిగింది అనేది మనకెందుకులే, మన ఇల్లు బాగుంది, మన బజారు బాగుంది, మన ప్రాంతంలో మనకి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి. మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం, మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మనకి ఆంధ్ర రాష్ట్రంలో మరి తుఫాను కారణంగా ముఖ్యంగా మరి విజయవాడ నగరం చాలా వరకు మరి మునిగిపోయి చాలామంది పేద ప్రజలు నిరాశ్రయులై మరి తినడానికి భోజనం కూడా లేకుండా ఉండడానికి లేకుండా అందరూ కూడా మరి వరద బాధితులు అందరూ చోట్ల చేర్చడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పెద్ద మనసుతో చాలా వరకు మరి స్టేట్లో ఉండే వాళ్ళ అభిమానులు అందరూ అలాగే మన నాయకులు కానీ ఉండి మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఒంగోలులో మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి మన దామచర్ల జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో 30,000 మందికి మరి భోజన సదుపాయాలు చేసే విధంగా రాత్రి 8 గంటల నుంచి ఇందాక వరకు కూడా మరి భోజనం వండడము అలాగే ప్యాకింగు మరి 8 గంటలు చేయడం మరి పులిహార పెరిగన్నము అంత ఏర్పాటు చేసి వాళ్ళు కూడా సప్లై చేయడానికి మేమందరము కూడా కదిలి వెళ్ళడానికి మాకు సదవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఇంకా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాము. విజయవాడ వరదల కారణంగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు నీటిమయమైనవి. దానిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైనటువంటి అందరం కూడా కలిసి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆహార సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి అక్కడంతా ప్రాంతాల్లో తిరిగి అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ఈరోజు జనార్దన్ గారు చెప్పారు. దానిలో భాగంగా అందరం కూడా కలిసి ఈరోజు అక్కడ ప్రజల్ని కలవడానికి వెళ్తున్నాము. ఏదైనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వరదల మీద సమీక్షలు జరుపుతున్నారు. తొందరలోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కబడతాయని చెప్పేసి ఆశిస్తున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని తమ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు పట్టణం నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విజయవాడ వరద బాధితుల కోసం తరలిస్తున్న ఆహార పదార్థాల తయారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రాత్రి నుంచి శ్రమిస్తూ వేల సంఖ్యలో ఆహార ప్యాకెట్లను సమకూర్చారు. తమ ప్రియతమ నాయకులు జనార్దన్ పిలుపు మేరకు తాము ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలియజేశారు. భగవంతుని కరుణతో బెజవేడ నగరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అది
విజయవాడ నగరంలో ఏదైతే ఒక గత 2-3 రోజుల నుంచి వరద బీభత్సంతో ప్రజలు అల్లాడుతూ ఉంటే దానికి మా శాసనసభ్యులు మా ప్రీతి నాయకులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఈ రోజున దాదాపు 50,000 మందికి ఆహార పొట్లాలు మంచినీళ్లు సరఫరా చేయడం కోసం ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ ఆహారాలు అంతా రెడీ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఒక విపత్తు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 75-76 ఏళ్ల వయసులో యువకుల్లాగా తెల్లారిందాకా ఆ వాటర్ బోట్లలో తిరుగుతూ ప్రజలకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఒక విపత్తు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందించినట్టు ఎవరు స్పందించరు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సైతం అని చెప్పని దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ రోజున ఈ ఆహార పంపిణీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు నుంచి భారీగా బయలుదేరి వెళ్ళి మా వంతు మేము కూడా వ్రతభక్తి సాయంగా వారికి సహాయంలో పాల్గొంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే తెలుగుదేశం పార్టీ అంటే సేవ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే సేవా దృక్పథంతో దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. 30 సంవత్సరాలుగా లేనటువంటి ఒక వరద బీభత్సం విజయవాడ కృష్ణా మరియు గుంటూరు జిల్లాలను చుట్టుముట్టడం జరిగింది. అనేక లక్షలాది మంది నిరాశులుగా మారటం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 37 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసి దాదాపు 30 సంవత్సరాల పైగా ఉన్న రికార్డును సైతం అధిగమించింది. దీంతో ఇది ఒక పెనువిత్తగా భావించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ప్రియతమ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు 10 వరద ప్రాంతాల్లో నిరాశులైన వారికి 50,000 మందికి పైగా భోజన ఏర్పాట్లు ఒంగోలు నగరం నుంచి చేయడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతిలో గొప్ప సూక్తిని అనుసరించి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 మందికి భోజన ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో మా వంతు సహాయంగా మేము కూడా జనార్దన్ గారి వెంబడి వెళ్ళి ఆడ యొక్క నిరాశులైన వారికి భోజన సదుపాయాలు కల్పిస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మేము సమీపంగా తెలియజేస్తున్నాం. అకాల వర్షాలతో పెను తుఫాను వల్ల విజయవాడలో గుంటూరులో ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ వరదల్లో చిక్కుకొని అనేక మంది మరణించడం, చాలామందికి ఆహార దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ప్రజలందరి కోసం అర్ధరాత్రులు కూడా కష్టపడుతున్న సందర్భంలో దామచల్ల జనార్దన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు నిన్న సాయంత్రం నుంచి రాత్రి అంతా మేలుకొని ఈడ 20,000 మందికి అన్నము పులిహార ఇవన్నీ కూడా రెడీ చేశాడు. ఇంకో 10,000 మందికి ఇంకో ప్రదేశంలో ఆహారం తయారు చేశారు. మొత్తం దరిదాపు 30,000 మందికి ఆహారము వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి ఈరోజు విజయవాడ బయలుదేరి ఆడ ప్రజలందరికీ సహాయం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. విజయవాడ వరద బాధితులకు ఆహార పదార్థాలను అందజేసేందుకు ఒంగోలు నగరం నుండి స్వచ్ఛందంగా వాలంటీర్లు తరలి వెళ్లారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ తో పాటు ఆయన మిత్రబృందం విజయవాడకు తరలి వెళ్లారు. విజయవాడలో వరద బాధితులకి ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కానివ్వండి 100,000 ప్యాకెట్లు పైగా ఈరోజు విజయవాడకి వెళ్తున్నాయి. దానిలో భాగంగా విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో కూడా అక్కడ వరద బాధితులకి సహాయార్థం వాలంటీర్లుగా కూడా బయలుదేరాం. ఎందుకంటే మానవతా దృక్పథంతో దాదాపుగా 40 ఏళ్ళు అయింది
ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా వరదలు చూచుండ్రు. కాకపోతే ఈరోజు ఆ వరదలు రావడం వల్ల చాలామంది విద్యార్థులు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఆహారానికి లేక అన్నానికి లేక అల్లాడుతున్నారని చెప్పి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారి ఆధ్వర్యంలో మరియు విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపల్లి జగదీష్ నేను మరి అదేవిధంగా సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా వాలంటీర్లుగా మేము బయలుదేరాం. అకాల వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి 100 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు పంపుతున్నట్లు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ నుండి 100 మంది పారిశుద్ధ కార్మికులతో పాటు శానిటైజేషన్ సిబ్బంది, ఆర్టీసీ బస్సులు పారిశుద్ధ్య పనిముట్లతో విజయవాడకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్, ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ రావు ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో వరద తగ్గుముఖం పట్టిన తరుణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు సిబ్బందిని పంపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ శాండిల్య, శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఏదోపల్లి గురునాథంతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వచ్చినటువంటి వరద విపత్తుని ఎదుర్కోవడానికి సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు, స్థానికంగా ఉన్నటువంటి అందరు ప్రజలు, చుట్టుపక్కల నగరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు, గ్రామాల్లో పెద్ద ఎత్తున వారికి సహాయ కార్యక్రమాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, మా సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు మన ఒంగోలు పట్టణం నుంచి మరి నిన్న కూడా పెద్ద ఎత్తున వాటర్ బాటిల్ అయితేనేమి, దాదాపుగా 100,000 బిస్కెట్ ప్యాకెట్స్ అయితేనేమి, బ్రెడ్లు ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో పంపించాము. ఈరోజు కూడా మార్నింగ్ దాదాపు 42,000 బ్రేక్ఫాస్ట్కి సంబంధించి పంపించాము. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఒక 15,000 మందికి లంచ్ పంపించాము. సో నైట్ కూడా మళ్ళీ మేము ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే రేపటికి వరద తగ్గిపోతే పారిశుద్ధ్య పనులు ఉంటాయి కాబట్టి మన మున్సిపాలిటీ తరఫున 100 మంది పారిశుద్ధ్య కార్మికులు, 5 మంది శానిటేషన్ సెక్రటరీలు, 2 శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా మనము అక్కడ యొక్క సహాయ కార్యక్రమాల కోసం పంపిస్తున్నాము. అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా అడిగారు, ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా పంపించాము. అట్లాగే వాటర్ ట్యాంకర్స్ అడిగారు, అవి కూడా మేము పంపించాము. అందువల్ల తోటి మనుషులుగా మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మాకున్నటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీస్తాలనుకుంటున్నాం. సో సహకరిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మన రాష్ట్రంలో మరి చూసినట్లయితే విపత్తు అన్ని చోట్ల కూడా, ఇంచు ముఖ్యంగా మరి విజయవాడలో అయితే ఈ వరదల కారణంగా, వర్షాల వరదల కారణంగా మరి చాలా ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు కూడా నిరాశ్రయలే. తినడానికి తిండి లేకుండా, పసిపిల్లలు కూడా పాలు లేకుండా ఎంత ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ముఖ్యంగా మరి మన యొక్క ఒంగోలు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మన నగరంలోనూ కూడా మన నగరపాలక సంస్థ తరఫున మరి మనము ముఖ్యంగా మన ఫుడ్ అయితేనేమండి, అలాగే మరి వాటర్ బాటిల్స్ అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి, అన్నీ కూడా మనం పంపించడం జరుగుతుంది 2 రోజులుగా. అలాగే ఈ రోజున మరి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు కూడా అవసరము, ఎందుకంటే వాటర్లో ఉండే వాటర్ ఇంకిపోయిన తర్వాత మరి చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి అక్కడ కూడా మరి క్లీనింగ్ సెక్షన్ కోసమని ఇక్కడ మన మా పారిశుద్ధ్య కార్మికులు కూడా 100 మందిని కూడా ఇక్కడ ఈ రోజును మేము పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా అలాగనే రాత్రి నుంచి మరి మా ఎమ్మెల్యే గారు కూడా దాదాపుగా 35,000 ఆహార పొట్లాలు కూడా తయారు చేసి ఇప్పుడే వారు విజయవాడకు కూడా పంపించడం జరిగింది. అలాగే 1,00,000 వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాగనే స్నాక్స్ కానివ్వండి, అన్నీ కూడా పంపించడం జరిగింది. మన రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తు ప్రజలందరికీ కూడా తెలుసు, ఎందుకంటే విజయవాడలో కనీవిని రీతిలో వర్షం పట్టడం, ఎందుకంటే ఇంతవరకు కూడా విజయవాడ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు లేనటువంటి వర్షపాతం రావటం, దాంతో విజయవాడ మొత్తం కూడా జలమయమైపోయి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మన సీఎం గారు అయితే, అట్లనే మన ఎమ్మెల్యే గారు, అట్లనే మనకి మన మేయర్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి చోట కూడా, ఎందుకంటే నియర్ బై డిస్ట్రిక్ట్స్ అందరికీ ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, విజయవాడకి చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా అప్రమత్తమై మనం చేయగలిసినంత వరకు సహాయం వాళ్ళకి చేసి సంకల్పించాం. దాంట్లో భాగంగా ఇప్పటికే మా నిన్నటి నుంచి వారికి కావాల్సినటువంటి అల్పాహారం కానీ, అట్లనే భోజన సదుపాయం కానీ, వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ కూడా పంపిస్తూ, తర్వాత పోస్ట్ ఈ వరద వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి, శానిటేషన్ చాలా ముఖ్యమైనది, దానికి కావాల్సిన ఇంక్లూడింగ్ పనిముట్లతో సహా 100 మంది పారిశుద్ధ కార్మికుల్ని ఇవాళ బస్సుల్లో విజయవాడ తరలిస్తున్నారు.
విజయవాడను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అక్కడి బాధితులను ఆదుకునేందుకు ప్రకాశం జిల్లా విద్యాశాఖ ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా పిలుపు ఇవ్వడంతో జిల్లా విద్యాశాఖ మొత్తం కదిలింది. వరద బాధితులకు విద్యాశాఖ పరంగా సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించడం, వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఒక్క మెసేజ్ పెట్టడంతో జిల్లా కార్యాలయంలోని ఆఫీస్ సూపరింటెండెంట్ మొదలు జిల్లా అధికారి వరకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు కూడా ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా విద్యాశాఖ నుండి 10,000 ఆహార పొట్లాలు, 10,000 వాటర్ బాటిల్స్ కొన్ని గంటల వ్యవధిలో సిద్ధం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర సమక్షంలో కార్యాలయ ఆవరణం నుండి 2 బస్సుల్లో ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ బయలుదేరి వెళ్లాయి. ఒక్కో బస్సుకు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి విజయవాడలోని నోడల్ అధికారికి అందేలా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ప్రతి గంటకు ఒకసారి ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి సోమ సుబ్బారావు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి తిరుమల కిషోర్ బాబు, డిసిఈబి సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, జిల్లా సైన్స్ అధికారి రమేష్ పాల్గొన్నారు. ఆగస్ట్ నుండి మనకి ఉధృతంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ రెండు జిల్లాలు కూడా అల్లకల్లోల ఇబ్బందుల పరిస్థితుల్లో ప్రజల్ని ఇమీడియట్గా సురక్షితంగా ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ నేను కలెక్టర్ నాయుడు గారి సూచనలు ఆదేశాలని మనం జిల్లా విద్యాశాఖ తరఫున మనం ఏర్పాట్లు చేయాల్సిన విషయాల్లో ముందుగా మన మండల విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా కార్యాలయ స్టాఫ్, ఒక ఓఎస్ నుండి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం వాళ్ళ సొంతంగా మనసు పెట్టి మనం ఈ సేవా కార్యక్రమాల్లో ఎవరైతే ఇబ్బందులకు గురి అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో శుచిగా మనం రుచిగా మనం ఫుడ్ ప్యాకెట్స్ అందించడంలో కానీ, వాటర్ ప్యాకెట్స్ అందించడంలో కానీ, తదితర సౌకర్యాలు ఏమేమి ఏర్పాటు చేయాలనే విషయాల్లో ఇమీడియట్గా ప్రతి ఒక్కరూ వారి వారి స్పందనని అందించి ఈరోజు మనం 10,000 ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా 10,000 వాటర్ ప్యాకెట్స్ సమయానికి మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా అందరి సహాయ సహకారాలతో చక్కటి కార్యక్రమం చాలా మంచి ఆనందంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన విద్యాశాఖ అందరినీ కూడా అభినందిస్తూ మరి ఇంతటి మంచి కార్యక్రమం ఇన్ టైంలో వారికి అందించి మనం ఇచ్చినటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఇందిరా స్టేడియంకి నోడల్ అధికారికి ఇన్ టైంలో అందించే విధంగా కార్యాలయ సిబ్బందులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి బస్సెస్ 2 బస్సెస్లో ఒక బస్ ప్రత్యేకించి వాటర్ బాటిల్స్ తోటి, మరొక బస్సు కేవలం ఫుడ్ ప్యాకెట్స్ తోటి చాలా క్లియర్గా చక్కగా వేడిగా మంచి ప్యాకింగ్ సిస్టమ్తో అన్నీ కూడా ఇన్ టైంలో పంపించడానికి గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. పాఠశాలలో వివిధ కేటగిరీల కింద పనిచేస్తున్న 62 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా విద్యాశాఖ ఎంపిక చేస్తుంది. వీరిలో 10 మంది ప్రధాన ఉపాధ్యాయులు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 28 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, హై స్కూల్ ప్లస్ లో 4 పీజీటీలు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఈ నెల 5వ తేదీ ప్రకాశం భవనంలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందచేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల గురు పూజోత్సవం దినోత్సవం సందర్భంగా మనం ప్రకాశం జిల్లాలో లోకల్ గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ మినిస్ట్రీ గారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ గారు బాలవేనాంగేశ్వరం గారి ఆధ్వర్యంలో, గౌరవ ఆధ్వర్యంలో మరియు మన టీచర్స్ డే ఫంక్షన్ నిర్వహించడానికి
అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అవార్డ్స్ టోటల్గా మనకు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ దగ్గరనే ప్రథమోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్స్ ఎడ్జిటీస్ ఈ విధంగా కేటగిరీ వైజ్ మనం అవార్డ్స్కి మనం పూర్తి మనకి ప్రపోజల్ తీసుకుని వెరిఫై చేసి వాళ్ళని సెలెక్షన్ చేసిన వాళ్ళకుంటే లిస్టు టోటల్గా చూసినట్టయితే 62 మందికి మనం ఆ రోజు అవార్డ్స్ ప్రధానోపాధ్యాయులు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు 10 మంది, స్కూల్ అసిస్టెంట్స్ 20 మంది, మనకి హై స్కూల్ ప్లస్లో మనకు ఉన్నటువంటి పీజీటీలు 4, ఎస్జీటీల వరకు చూస్తే ఉర్దూతో సహా చూసినట్టయితే మనకి 28 మంది. ఈ విధంగా అందరినీ కూడా మనం వారందరికీ ఇన్ఫామ్ చేసి 5వ తేదీకి మనకు ఉన్నటువంటి పీజీఆర్ఎస్ మన ఈ హాల్లో మనకి ఏర్పాట్లు చేస్తూ వారికి ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించగాను మరి కలెక్టర్ మేడం గారి అనుమతి పొంది ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విషయంలో మన విద్యాశాఖ తరఫున లోకల్ డిఐఓ గారు, లోకల్ ఎంఈఓ గారు మరియు తదితర టీం అందరూ కూడా ఈ 15 రోజుల నుంచి కూడా మనం గురు పూజోత్సవ ఏర్పాట్లు చేయడం గాను ప్రతి ఒక్క విషయంలోనే కూడా వారి టీమ్స్కి అలాట్ చేసినటువంటి వర్క్స్ని ఇన్వాల్వ్ అవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కూడా సన్నద్ధం అయి ఉన్నందువల్ల 20వ కార్యక్రమం 5వ తేదీని చక్కగా జరుపుకోగలము. ఈ విషయాన్ని మనకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు ముందుగానే తెలియజేసుకుంటూ విజయవాడలోని వరద బాధితులకు ఒంగోలు నగరపాలక సంస్థ ఆహారం అందించే పనిలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించి ఇక్కడి నుండి పంపిస్తున్నారు. ఒంగోలులోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపించారు. ఒంగోలు మున్సిపల్ ఇంజనీర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు దగ్గరుండి ఆహారం, వాటర్ బాటిల్స్ విజయవాడకు పంపిస్తున్నారు. పేరుతో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం 48వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా పేదలకు అతిథుల చేతుల మీదుగా అన్నదానం చేస్తారు. అనంతరం జడబాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని అన్నారు. తనపై కొంతమంది చేస్తున్న ఆరోపణలకు తాను భయపడనని, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, అనిల్, రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరానికి రక్తదానం ఇచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని వారికి, అలాగే మా జనసేన నాయకులకు, కూటమి నాయకులకు పేరు పేరిన నా ధన్యవాదాలు. ఈ రోజున
డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 48వ రోజున జరుగుతున్నది. ఈ నిర్వహణలో ఈరోజుకి కూడా ప్రతినిత్యం మధ్యాహ్నం ఉచితంగా అన్నదాన నిర్వహణ జరుగుతున్నది. ప్రతినిత్యం ఇంట్లో భోజనాలు ఎలా ఉంటాయో అలాగే అదేవిధంగా ఇక్కడ పెడతం జరుగుతున్నది. నిన్న కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన వారికి కూడా, మీకు, జనసేన నాయకులకు, మీడియా మిత్రులకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అన్నదాన కేంద్రం ఎన్ని రోజులు జరిగిపో ఆపుతారని. అటువంటిది ఏమి ఉండదు. నేనైతే అన్నదాన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరికి తల వంచను, ఎవరికి భయపడేది లేదు. నేను భగవంతుడికే భయపడతాను. తర్వాత మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారమే నేను ముందుకు నడుచుకుంటాను చెప్తే, నేను ఎవరికి కూడా తల వంచాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులందరి ద్వారా మీకు తెలియజేస్తాను. నేను పవన్ కళ్యాణ్ అబ్బాయిని, ఈ దుష్ప్రచారం చేసిన వాళ్ళు, ఆయన అన్నం ఆపాలని దుష్ప్రచారం చేసిన వాళ్ళు మరీ పచ్చి నీచమైన యదవల వాళ్ళు. కమ్యూనిటీ ఎట్టుంటుందంటే ఒంగోలులో ఒక నాయుడు అయినా, ఒక యాదవైనా, ఒక బలిదైనా, ఒక కులమైనా నిజాయితీ పురులుగా ఉంటాం, అన్నదమ్ముల్లాగా. ఇట్టడి ప్రచారాలు మటుకు చేయకండి దయచేసి. మేమేందంటే పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నాము. మాకు మా శక్తి కొంది మేము రోజు పెడతానే ఉన్నాము. దానికి ఏరే వాళ్ళు అడ్డంకులు పెడితే బాగుండదు, మంచిగా ఉండదు. అది నేను చెప్తున్నా ఒంగోలు నుంచి. ఆయన జలపాల నాగేంద్రం గారు ఇప్పుడు 48 రోజుల నుంచి భోజనాలు పెడుతున్నారు. కొప్పలు గ్రామంలో గల శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చందన అలంకారం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు శ్రీ పారంకుసం సమీర్ కుమార్ సుబ్రహ్మణ్యం సన్నిధిలో గల శ్రీ రాజలక్ష్మీదేవి మూలమూర్తికి చందన అలంకారం చేసి ఆపై 108 కలువ పూలతో విశేష అర్చన గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రాంగణంలో శ్రీ చక్రానికి కుంకుమ పూజ చేశారు. అనంతరం ప్రత్యేక అర్చనాది ఆరాధనలను జరిపించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం ఐం ప్రీం శ్రీం పుణ్యగంధాయ ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ఐం ఐం ప్రీం శ్రీం శ్రీయై నమః. ఓం ఐం ప్రీం శ్రీం భాస్కరణ్యై నమః. ఓం ఐం ప్రీం శ్రీం శ్రీం వరలక్ష్మీ నమః. ఓం ఐం ప్రీం శ్రీం ప్రసన్నాక్షిణ్యై నమః. ఓం ఐం ప్రీం శ్రీం నారాయణాన్యై నమః. ఓం ఐం ప్రీం శ్రీం దాయై నమః. ఓం ఐం ప్రీం శ్రీం మహాకాళ్యై నమః. ఓం ఐం ప్రీం శ్రీం శ్రీ చక్రయంత్రదేవతాభ్యో నమః. శరణ్యేత్రయం భక్తి దేవే నారాయణ నమోస్తుతే. చక్రవర్తి తనూజాయాం సార్వభౌమాయ మంగళం తద్విష్ణాత్ పరమం ఫలం దీవ దక్షిణాదం వెంకటరమణ గోవింద. రాజ్యలక్ష్మీ రమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాజ్యలక్ష్మీ దేవదేవత సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి యజమానస్య ఆత్మ జన్మాన్ కృతాని చ తాని తాని ప్రదక్షిణం ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మా. సర్వకార్యం సమస్త పాపక్షేకరం శ్రీ రాజ్యలక్ష్మీదేవి నివారణం. ఇవి బుల్చెన్లోని విశేషాలు. తిరిగి మరో బుల్చెన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.